హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాటా ముచ్చట. ఇప్పుడు తెరపై నవ్వులు పండించే అల్లరి నరేష్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ హీరో పేరులోనే అల్లరి ఉన్నా కూడా సినిమాలో మాత్రం సోలో హిట్ లేక 8 ఏళ్లు వెయిట్ చేశాడు. హీరో నరేష్ ఇటీవల నాంది సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో తాజాగా నాంది టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో నరేష్ చాలా ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నాడు. దర్శకుడు నటుడు దేవిశ్రీ ప్రసాద్ ని హత్తుకుని బోరున ఏడ్చేశాడు. 2012లో సుడిగాడు విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. 8 ఏళ్ల తర్వాత అలాంటి విజయం దక్కిందని నరేష్ చాలా సంతోషపడుతున్నాడు. చాలా ఎగ్జైటింగ్ గా ఉందని అన్నారు. కామెడీ సినిమాలు చేస్తూ ఫ్లాపుల్లో ఉన్న నన్ను నిర్మాత సతీష్ వెంకటేష్ నమ్మి ప్రోత్సహించారని అన్నారు. విజయం సాధిస్తుందో లేదో అనే భయం ఉండేది. నా కామెడీ ఇమేజ్ సినిమాకు ఎక్కడ ప్రాబ్లం అవుతుందో అనే టెన్షన్ ఉండేది. కానీ ప్రేక్షకులు వాటిని పట్టించుకోలేదు. సినిమా బాగుందని చాలా మంది ఫోన్ చేసి మరీ మెచ్చుకున్నారు అని హీరో నరేష్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. డైరెక్టర్ విజయ్ తనకు సెకండ్ బ్రేక్ ఇచ్చారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. చాలా రోజుల తర్వాత విజయం దక్కడంతో నరేష్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. 2012లో వచ్చిన సుడిగాడు సినిమా తర్వాత నరేష్ కు మంచి హిట్ దక్కలేదు. దీంతో ఈసారి నాంది అనే థ్రిల్లర్ కథను ఎంచుకున్నాడు. వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న అల్లరి నరేష్ కు శుక్రవారం రిలీజ్ అయిన నాంది సినిమా కొంత ఊరటనిచ్చింది. ప్రయోగంగా చేసిన ఈ సినిమా విడుదలై అన్ని చోట్ల మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక నరేష్ నటనకు ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. మరి ఈ సినిమాలో నరేష్ నటన ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. లైక్, షేర్ అలాగే కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే ఎర్రటి గంట బెల్ కొట్టడం మర్చిపోకండి.